హాయ్ వ్యూవర్స్, ఒకటి ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బీజేపీతో అంటకాగే వాళ్ళు వైఎస్ వారసులా అని చెప్పేసి షర్మిల గారు ప్రశ్నించారు. సార్ వైఎస్ఆర్ వారసులు అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు తెర వెనుక బీజేపీతో పొత్తు కలుపుకొని వైఎస్ఆర్ యొక్క ఆశయాలను కృంగదీస్తున్నారని చెప్పేసి కూడా అంది. అయితే ఇండైరెక్ట్ గా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. సార్ మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? ఆమె మాటలు మీరే విధంగా అవునండి. అవునండి, బీజేపీలో అధికారంలో పార్టీ ఉంది, ఆయన మీద కేసులు ఇప్పుడు ఇప్పుడుగా ఉన్నాయి. ఆ కేసులనేమో మా కోర్టులోకి వెళ్ళి సాల్వ్ చేసుకోలేడు. ఏదైనా హోమ్ ఎవరో చెప్పినట్టయితే కానీ కేసులు సాల్వ్ అవ్వు. అది కూడా సుప్రీం కోర్టు ద్వారానే కేసులు సాల్వ్ అవుతాయి. హైకోర్టులు ఇప్పుడు అయిపోయి వెళ్ళడం ఓడిపోవడం జరిగింది. చివరిసారిగా ఆ సుప్రీంకోర్టులో కూడా అది అత్యున్నత ధర్మాసనం అంటారు. అత్యున్నత ధర్మాసనంలో ఎస్, ఈయన ఆర్థిక ఉగ్రవాది నేరస్తుడు అంటే ఇంకా శిక్షే. అది కూడా మామూలు పెనాల్టీలు అయి ఉండవు. ఇన్ని వేల 43,000 కోట్లు సిబిసిఐడి కన్ఫర్మ్ చేసింది కనుక ఇది ప్రజాధనం, ఎక్కడి నుంచి నువ్వు కొలగొట్టావు అంటుందన్నమాట. ఈలోగా మరికొన్ని కేసులు కొన్ని 100,000 కోట్లు దగ్గర ఉన్నాయనేటువంటి విషయం తెలిసినట్టయితే దాన్ని కూడా పరిగణలో తీసుకొని కఠినంగా శిక్షిస్తారు అన్నమాట. అది అందువల్ల ఆయన ఆయన ప్రాణాలను కాపాడుకోవడం కోసం బీజేపీతో ఒక 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 రకమైన అండర్స్టాండింగ్ వచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి ఈ 16 నెలలు జైలు తర్వాత వెళ్ళిపోయి ఉండేవాడు అన్నమాట. మరి ఏదో శక్తి ఆపింది కదా, 5 సంవత్సరాలు ఆపిందంటే చిన్న విషయం కాదు కదా. మరి ఇంత ఆర్థిక ఉగ్రవాది 5 సంవత్సరాలు ఆపేలా చేసే వ్యక్తి నువ్వు ఎంత ఆయనకి సపోర్ట్ చేసుకుండాలి ఫైనాన్షియల్గా, ఇవన్నీ ఆలోచిస్తారన్నమాట. అందువల్ల మీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేకపోయినా నిన్ను పక్కన పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజ్యసభ సీట్లు తాలూకు సపోర్ట్ వాళ్ళకి కావాలని అయిపోగానే మీతో పనే లేదు. వాళ్ళ కూటమితోనే పని కానీ నీతో పని లేదు. అదే నీకు ఎవరు లేరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, నలుగురు అందరూ ఉన్నారు. ఆ 4 కోసం వాళ్ళు దిగారు కదా, రాజ్యసభ 11 కనుక వాళ్ళు వస్తారు. అందువల్ల అది అయిపోతే అట్లా జైలే. మరి జైలు అయినట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలు వస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు భారత్ కూడా జైలుకి వెళ్ళవలసి వస్తుంది, విజయసాయి రెడ్డి కూడా జైలుకి వెళ్ళవలసి వస్తుంది. అస్తవ్యస్తం అయిపోతుందన్నమాట. అది కాకుండానే తను ఒకడు పోరాటం చేస్తున్నాడు, ఎవరు కాలో పట్టుకున్నాడు, ఎవరు దగ్గరికి వెళ్ళి మీ తాను సహకారం పోవాలని కావాలని చెప్పేసి వాళ్ళు మనసుని గెలుచుకున్నాడు. కానీ మొత్తానికి ఏంటంటే ఏ కేసు లేకుంటే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. సార్ ఇప్పుడు మన వైఎస్ఆర్ గారి 75వ జయంతిని ఇద్దరు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు సార్, కాకపోతే వేరువేరు శిబిరాల్లో చేశారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ గారి లెగసీ కోసం ఫైట్ చేసుకున్నారు నిన్న అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ గారి లెగసీ మరి ఎవరికి దక్కుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీ చూసుకుంటే కాస్త గడ్డు పరిస్థితులను అయితే ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. ఈ టైంలోనే వైఎస్ఆర్ గారి అభిమానులందరినీ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి కాంగ్రెస్ బెటర్ అవుతుంది అని షర్మిల గారి ఉద్దేశం అని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు సార్? ఇక్కడ పూర్వ రోజుల్లో ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ అనాలిసిస్ అంతా పనిచేయదు అండి. ప్రజలు బాగా తెలివి మీరిపోయారు, కాకంటే ఓకదంపుడు ఉపన్యాసాలు వినే స్థితిలో లేరు. నువ్వు మాకేం చేస్తున్నావు, మేము నీకు ఎందుకు ఓటేయాలి అని ఆలోచించుకుంటున్నారు. ఒక 5 సంవత్సరాలు కళ్ళు పూసుకున్నందుకు ఉద్యోగులు నిరుద్యోగులు అలా పేరుకుపోయారు. ఏదైనా నిరుద్యోగ వ్యవస్థని రూపుమాపుతావా, లేకపోతే ఏమైనా మా విద్యా వైద్యాలు చూస్తావా, లేకపోతే మా స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా నువ్వేదైనా చేసి మాకు ఉద్యోగాలు కల్పిస్తావా, ఇవి చూస్తారండి. మాటల చోటు వైఎస్ఆర్ అంటే ఒక దండం పెడతారు, ఎన్టీఆర్ అంటే దండం పెడతారు. అందుకని పార్టీలు మారేవారు అంత తేలిగ్గా మారరండి. పార్టీ అంటే ప్రజలు అంత తెలివి మిగిలిపోయారు, రాజకీయ నాయకులు కూడా అంతే తెలివి మిగిలిపోయారు. ఒక పార్టీలో చేరి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలంటే యథంపక్షం 100 కోట్లైనా ఉండాలి. అంటే ఆయన జీవితకాలం సంపాదించిన సంపద అంతా కూడా తృణంగా పారేస్తే కానీ ఓడిపోవడమో గెలవడమో తెలియదు. ఊడిపోయాడంటే ఆ కొంప కొల్లేరైపోతుంది. గెలిచారంటే ఈ డబ్బులు మళ్ళీ ఎలాగ వస్తాయి? పాలకవర్గంలో లేదు, గవర్నెన్స్ వైసీపీది కాదు, ఈ డబ్బులు ఎలాగ వస్తాయి? మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం కూటమి కాలు పట్టుకుంటారు. వాళ్ళ కన్సన్నర్లు మసలుతూ ఏదో మాకు ఎదిస్తే మీకు చేసుకుంటామయ్యా అని చెప్పేసి వాళ్ళ కాంట్రాక్టర్లు లేకపోతే ఏదైనా
నామినేషన్ పోస్టులో ఇంకేదో మొత్తానికి ఏంటంటే వాళ్ళు కాంపెన్సేట్ కావడం కోసం వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్స్ ఉంటాయి. రండి, ఈ కాంట్రాక్టులు వస్తారు కదా ఇట్లాంటి వాళ్ళే మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు, 200 కోట్లు కోల్పోయిన పిల్ల పిల్లలు అందరూ కూడా బజార్లు పడ్డారంటే వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తారు. 1000 కోట్లు కాంట్రాక్ట్ అంటే నీకు ఒక 400 కోట్లు సిన్సియర్గా ఖర్చు పెట్టినా ఒక 500 కోట్లు అంటే 100 కోట్లు వాళ్ళు కమిషన్ ఇస్తే 500 కోట్లు మిగులుతాయి కదా. అందువల్ల వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ మీరు అనుకున్నట్టుగా రండి మా పార్టీలో చేరండి అంటే ఎవరు చేరరు. ఆ అదృష్టం ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. రూపాయి ఖర్చు పెట్టకపోయినా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు తిండి వాళ్ళు తిని తాకుండా జెండా మూసేవాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఉన్నారా అంటే ఒక పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు ఆ విధంగా జెండా మూసారు. సరే, ఇప్పుడు షర్మిల గారు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికైతే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది, మరి వర్కౌట్ అవుతుందంటారా సార్? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ ఏ విధంగా ఉంటుందంటారా? అసలు నన్ను అడిగితే వీడికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత లేదండి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత లేదు. రాజశేఖర రెడ్డి గుమ్మడంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇల్లు పీకి పంజరేయలేదు. వీళ్ళు అలా కాదు కదా, అన్నయ్య చూస్తే నీకు క్యారెక్టర్ అసాసినేషను, నీకు ఆడు మొగుడు ఈడు మొగుడు అని అన్నయ్య అన్నాడు, నీ పిల్లం మాత్రం తక్కువ తిందని చెల్లం మంది, వాళ్ళ కుటుంబం పొరుగు వాళ్ళే తీసుకున్నారు. అలా వైఎస్ఆర్ అలా చేయడు కదా, లెగసీ కాపాడుకుందామని ఆలోచన ఉంటే అతని కుటుంబంలో ఏం జరిగిందో ఆ మాటలు బయటికి రావు రావు. ఇటువంటి వ్యక్తులపై కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించేస్తానంటే ఎవరు నమ్ముతారండి? ఈవిడికి ఇట్లాంటి కష్టం ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే చేసిన పాపాలకి తప్పకుండా శిక్ష అనుభవించాలి. వెన్ వన్స్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్డ్ ఇంటూ జైల్ అయిపోయింది, దేర్ ఇస్ నో ఎస్కేప్. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా వైఎస్ఆర్ పేరుని ప్రస్తావించకుండానే ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు సార్. ఈవెన్ సాక్షి పేపర్ లో కూడా వైఎస్ఆర్ గారి ఫోటో తీసి ఆయన ఫోటో తీసుకున్న అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. ఇటువైపు షర్మిల గారు మాత్రం ప్రతిసారి వైఎస్ఆర్ గారి పేరుని చెప్తూనే ప్రచారం చేయడము చూస్తున్నాం మనం. మరి ఇద్దట్లో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా సార్, మీరేం చెప్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నా ముఖం చేసి చూసి ఓట్లు వేస్తారు వీళ్ళు, అంతేగాని వాళ్ళ ముఖం ఎవరు చూస్తారండి పల్లెటూళ్ళల్లో అనేటువంటి ఒక గట్టి నమ్మకం ఆయనకు వచ్చిందన్నమాట. ఎవరైనా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సభ్యుని చూసి ఎవరేస్తారు, నన్ను చూసి ఒకటి వేస్తారు. అందుకే ఆయన ముఖానికి రాళ్ళ మీద, గోడల మీద, చెట్ల మీద, పుట్ల మీద ఎక్కడ చూస్తే అక్కడే ఆయన ముఖమే ఉంది. ఆ తిరుపతిలో కూడా, తిరుమలలో కూడా ఆయన ముఖమే ఉంది అన్నమాట. అట్లాంటి దోషాలు చేశాడు. తిరుమలలో ప్రోపగండ అది చేయకూడదు, అయినప్పుడు కూడా చేశాడు. అవును, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.